ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం పంచాయతీ ఆవరణలో పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప అధ్యక్షతన సోమవారం జాన్ విస్లీ ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం శాంతి స్టూవర్ట్ మాట్లాడుతూ, ఉచిత మెడికల్ క్యాంపులు గత నెల ఫిబ్రవరి నుండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుమారు 73 క్యాంపులు నిర్వహించామని, 74వ క్యాంపు జాన్ విస్లీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలవరంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, హెచ్బీ, వెయిట్, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, డర్మటాలజీ, గైనిక్, ఐ, డెంటల్, ఫిజియోథెరపీ, బిఎంఐ చెకప్లు చేయడం జరిగిందని, వచ్చిన వారందరికీ ఉచితంగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఒక్కొక్క క్యాంపుకు సుమారు 20,000 రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు 73 క్యాంపుల్లో సుమారు 17,000 మంది ప్రజలకు ఉచితంగా వైద్యం అందించామని తెలియజేశారు. పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శాంతి, బ్యూలా, జయ, ప్రశాంతి, రత్నవేణి, క్యాంపు కోక్ ఆర్డినేటర్ కె ఆనంద్, జీవన్ ప్రసాద్, బబ్లు, సందీప్, జాన్ వెస్లీ ఫౌండేషన్ సిబ్బంది, సర్పంచ్ పొడుం పుష్ప, పొడుం శ్యామ్ కుమార్, హెచ్ఎం స్వరూప్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఇంకా వాళ్ళకి దీర్ఘకాల వ్యాధులు వాటన్నిటికీ కూడా మెడిసిన్స్ అవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఫస్ట్ ఎయిడ్ అది చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి ఏ హాస్పిటల్కి వెళ్ళాలో రికమెండ్ కూడా చేస్తున్నాము. ఐ చెకప్స్ అవి కూడా జరుగుతున్నాయండి. చాలా డాక్టర్స్ కూడా మాకు అసోసియేట్ అయి ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా జరుగుతుంది. ఒక్కొక్క క్యాంప్కి ఆల్మోస్ట్ 20,000 వరకు మెడిసిన్ ఖర్చు అవుతుంది. అవి కూడా చాలామంది డొనేట్ చేస్తున్నారు. అలాగే ఈ క్యాంప్ ద్వారా ఏంటంటే చాలామందికి ఫ్రీగా మెడికల్ చెకప్ చేయాలనేది మెయిన్ జాన్ వెస్లీ ఫౌండేషన్ ఒక మెయిన్ ఎయిమ్ అండి. అదే దాన్నే మేము కంటిన్యూ చేయడానికి మేము అందరం కూడా డాక్టర్స్ టీమ్ అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. మెడికల్ టీమ్ అంతా కూడా మేము దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఈరోజు ఈ ఊర్లో చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అదే మాకు సర్పంచ్ గారు, ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా చాలామంది మాకు హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ క్యాంప్స్ నిర్వహించడానికి సహకరిస్తున్నందుకు చాలామందికి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ప్రతి క్యాంప్లో ఆల్మోస్ట్ 150 to 200 మెంబర్స్ వస్తున్నారండి. చాలామందికి ఏంటంటే ఈ క్యాంప్స్ పెట్టడం వల్ల వాళ్ళకి బీపీ ఉందో షుగర్ ఉందో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. అలాగే చాలామంది పారాలసిస్తో ఉన్న వాళ్ళు, అంటే మెడిసిన్స్ సగం వాడి కంటిన్యూ చేయకుండా ఆపేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగే పోస్ట్ కోవిడ్ లక్షణాలతో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ మేము హయ్యర్ సెంటర్స్కి రిఫర్ కూడా చేస్తున్నాము. మా దగ్గర మెడిసిన్స్ ఇవ్వగలిగిన వాళ్ళందరికీ ఇస్తున్నాము.